ब्रो लाइक అంటే సినిమాలో కథలాగా ఈ లవ్ స్టోరీ అనే మూవీ కూడా లైక్ చాలా ఆటుపోట్లన్నీ ఎదుర్కొని ఫైనల్ గా రిలీజ్ అయింది సో నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది బ్రో ఎందుకంటే లైక్ కొంతమంది అంటున్నారన్నమాట కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు లేకపోతే స్లో నరేషన్ ఉంది లాగ్ ఉంది బోరింగ్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి వచ్చిన వొకాబులరీ వర్డ్స్ అన్ని యూస్ చేస్తున్నారన్నమాట కానీ మనం శేఖర్ కమలా గారి మూవీ అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి రావాలన్నమాట మనకు కావాల్సినది ఒక ఫీల్ గుడ్ వైబ్స్ కలిగిన ఒక లవ్ స్టోరీ అన్నమాట సో ఈ మూవీలో ఫీల్ గుడ్ వైబ్స్ లవ్ స్టోరీతో పాటు ఒక మంచి సోషల్ ఇష్యూ కూడా కవర్ చేస్తారు సీరియస్లీ ఎందుకంటే లైక్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కావచ్చు లేకపోతే రిలీజియస్ డిస్క్రిమినేషన్ కావచ్చు సో వీటి గురించి మంచి పాయింట్స్ రైజ్ చేస్తారన్నమాట నాకు ఈ విషయంలో శేఖర్ కమలా గారి మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది ప్లస్ బ్రో ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే లైక్ నాగ చైతన్య గారి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు ఆబ్వియస్లీ అంటే లైక్ మూవీస్లో తన కెరీర్ బెస్ట్ అవుతుందా కాదా నాకు తెలియదు కానీ పర్ఫార్మెన్స్లో అయితే తన కెరీర్ బెస్ట్ ఇచ్చినారని చెప్పడం ఏ సందేహం లేదనమాట నాకైతే లైక్ ఒక నాగ చైతన్య ఫ్యాన్ అందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు అనమాట నాకు ఆ విషయంలో నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను నేను వచ్చేసి ఇంకా సాయి పల్లవి గారి గురించి ఏం మాట్లాడతాం బ్రో తను లైక్ తను యాక్టింగ్లోనూ తన డ్యాన్స్లోనూ అందరు షార్ట్ హీరోలంతా డామినేట్ చేస్తుంది అనమాట స్టోరీ సెలెక్షన్ కూడా తనది బాగుంది కానీ ఈ మూవీలో బ్రో ఒకటైతే ఎగ్జాజరేషన్ కాదనమాట హానెస్ట్గా చెప్పాలంటే నాగ చైతన్యనే లైక్ సాయి పల్లవిని లైక్ యాక్టింగ్లో కొంచెం డామినేట్ చేస్తానమాట డ్యాన్స్లో ఈక్వలైజ్ చేసినప్పటికీ యాక్టింగ్లో నాగ చైతన్య డామినేట్ చేస్తానమాట ఈ విషయంలో ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఉండొచ్చు సో ఓవరాల్గా లైక్ ఒక మంచి మూవీ బ్రో అంటే నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ శేఖర్ కమలా గారి డైరెక్షన్ పవన్ మ్యూజిక్ ఇవన్నీ పక్కన పెడితే మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నాగ చైతన్య గారి క్యారెక్టరైజేషన్ బ్రో మూవీలో అంటే ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా చూపించినారనమాట దాని నుంచి మనం చాలా కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు గోదావరి మూవీలో సుమంత్ గారి గురించి ఎంత మంచి క్యారెక్టరైజేషన్ తంది సో దానికంటే మంచి క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో ఇచ్చినారనమాట సో లైక్ ఓవరాల్గా ఒక మంచి మూవీ అనమాట అంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పర్సన్ సో వాళ్ళిద్దరు కష్టపడి పైకి రావాలని ఆశతో ఉంటే వాళ్ళిద్దరి మధ్య చిగురించే లవ్ స్టోరీనే ఇది వచ్చేసి లవ్ స్టోరీ అనమాట సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు మూవీ వచ్చేసి అదే ఈ అంటే క్యాస్ట్ అనే దానికంటే లైక్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అనమాట ఎందుకంటే ఒక క్రిస్టియన్కి లైక్ ఒక హిందూకి జరిగిన ఘర్షణ అనమాట ఇది వచ్చేసి అంటే ఎక్కువ పాయింట్స్ ఏం లేవు ఒక 4-5 పాయింట్స్ చెప్తున్నారు అంతే నాగ చైతన్య డైలాగ్ ఫార్మాట్లో చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది అనమాట ఎవరైతే ఈ క్యాస్ట్ పిచ్చి రిలీజియస్ పిచ్చి ఉంటారు కదా డిస్క్రిమినేట్ చేస్తా వాళ్ళకి వచ్చేసి ఒక మంచి హై లెవెల్ ఇంపాక్ట్ ఇస్తుంది డెఫినెట్లీ అదే బ్రో అంటే ఎంతసేపు సారంగధర్య సాంగ్ బ్రో ఫస్ట్ దీని గురించి మనం మాట్లాడుకుంటాము ఎందుకంటే ఒక సూపర్ హిట్ అయిన సాంగ్ అనమాట కొన్ని నెంబర్ ఆఫ్ మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి పిక్చరైజేషన్ ఇంకొంచెం బెటర్గా పెట్టింటే బాగుండేది కానీ బ్రో మూవీలో సారంగధర్య కంటే నాకు ఇంకా రెండు సాంగ్స్ బాగా నచ్చినాయన్నమాట నీ చిత్రం చూసే సాంగ్ కావచ్చు లేకపోతే ఆశ నిరాశ సాంగ్ కావచ్చు అనమాట సో ఇవి కూడా ఉండడంతో నేను కొంచెం హ్యాపీగానే నేను ఫీల్ అయినాను ఓవరాల్గా బ్రో ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే మాకు ఈ మాస్ మసాలా సాంగ్లు ఉండాలి ఐటమ్ సాంగ్లు ఉండాలా ఎక్స్పోజింగ్ ఉండాలా సో ఇట్లా అనుకునే వాళ్ళంతా రావద్దండి ఒక మంచి ఫీల్ గుడ్ వైబ్స్ కలిగిన ఒక సోషల్ ఇష్యూ ఉండాలనుకుంటే దీనికి వచ్చి హ్యాపీగా వచ్చి చూసేసి వెళ్ళచ్చు లవ్ స్టోరీ అంటే టు బి హానెస్ట్గా చెప్పాలంటే అండి ద శేఖర్ కమలా గారు నేరేట్ చేసిన విధానం ద వే హౌ హీ నేరేటెడ్ ద స్టోరీ వాజ్ ఆసమ్ అంటే తెలంగాణ యాస భాష ఎక్కడ మిస్ అవ్వకుండా అట్ ద సేమ్ టైమ్ కెమిస్ట్రీని పండిస్తూ అంటే కులు కుతుబ్ షాప్ ఏదైతే వరదల్లో కూడా లెక్క చేయకుండా అది బ్రిడ్జ్ దాటే సీన్ అయితే ఉంటుందో నాకు తెలిసి ఈ మూవీ తర్వాత అది ఒక బజ్ అవుతుంది ఎవరైతే లవర్స్ ఉంటారో ఆ లవర్స్ ఇద్దరు ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తే వాళ్ళ లవ్ సక్సెస్ అవుతుంది అనే ఒక కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఈ మూవీ ద్వారా క్రియేట్ చేసిన ఇదవుతుంది అనుకుంటున్నాను ఘనత శేఖర్ కమలా దక్కుతుంది అనుకుంటున్నాను అండ్ కమింగ్ టు సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ అండి అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక ఎమోషన్స్ని పండించే విధానం కావచ్చు లవ్ స్టోరీని హైలైట్ చేసే విధానం కావచ్చు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకొక అనదర్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది శేఖర్ గారు తీశారా లేకపోతే శంకర్ గారు తీశారా అన్నట్టుగా అండ్ ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ మన నాగ చైతన్య గారిలో ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా చూసిన అనిపించింది అండ్ ఇట్ వాజ్ మ్యూజిక్ వాజ్ సౌండ్ ఇట్ వాజ్ లైక్ యూనో రివర్బరేటింగ్ మ్యూజిక్ అండి ఒక మూవీని అనదర్కి ఒక ఎసెట్ ఏదైనా ఉందంటే మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా ఇట్ వాజ్ లైక్ యూనో ఆసమ్ కైండ్ ఆఫ్ మూవీ డెఫినెట్లీ యూ కెన్ గివ్ ఏ వాచ్ ఇన్ దిస్ వీకెండ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ